ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల ఒక పెద్ద విలన్ కాబోతున్నారు. ఎలా అంటే, ముందు చూసి నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలాగా మారింది తన పరిస్థితి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పనులు చేయట్లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులని పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో వినండి. నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు, శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు, అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్ పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు. ముచ్చుమరి నుంచి అర టీఎంసీ కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద గూడు ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కి పొక్క పెట్టాలి అధ్యక్ష, కింద పెట్టిండు కింద. వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 8-12 టీఎంసీల వాటర్ తరలించుకెళ్తున్నారు ఒక రోజుకి. ఆ విధంగా ప్రాజెక్టులన్నీ డెవలప్ చేసేసారు. దీనికి తెలంగాణ గవర్నమెంట్లో అప్పుడున్న కేసీఆర్ నిద్రపోతా ఉన్నాడని చెప్పి పెద్ద ఆరోపణలు అసెంబ్లీ వేదికగా చేశారు. మరి దీన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా షర్మిల గారు చెప్పాలి. అలాగే గతంలో 2009 రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టినటువంటి పోలవరం కానీ, వెలిగొండ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానివ్వండి, లేదంటేనేమో కుప్పం బ్రాంచ్ కెనాల్ కానివ్వండి, గంటిపేట కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పూర్తయినాయి కదా. మరి అలాగే వెలుగొండ టన్నల్స్ 2 కూడా కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే కదా. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం గతంలో మీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సప్లై చేసిన పవర్ జ్యూస్ మనకు రావాలి. మరి ఈ విషయంలో పవర్ జ్యూస్ ఇప్పించే బాధ్యత ఎందుకు మీరు తీసుకోరు? మీది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరెందుకు రాష్ట్ర ప్రయోజనాలకి గురించి మాట్లాడరు? అలాగే దాదాపు షెడ్యూల్ 12 కానీ షెడ్యూల్ 13 కానీ దాదాపు 100,000 కోట్ల రూపాయల నుంచి 300,000 కోట్ల రూపాయల వరకు ఆస్తులు, ఎస్సీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. సో వాటి విభజన ఇప్పటి వరకు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉన్నారు, కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నారు, అలాగే కేసీఆర్తో అనేక సార్లు చెప్పారు, కానీ వాళ్ళు చేయలేదు. మరి ఈ రోజున మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేయాలన్నప్పుడు ఆస్తుల విభజన ఎందుకు మీరు బాధ్యతగా తీసుకుని ఈ 3 పనులు చేసి మీరు గనక చేయకపోతే మీరు ఆంధ్రప్రదేశ్కి విలన్ గా మారిపోతున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.